హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సుమేత్. మళ్ళీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మళ్ళీ లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. విక్టరీ వెంకటేష్ రీసెంట్గా నటించిన సినిమా F2, అది ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే దానికి ముందు వచ్చిన సినిమాలు మాత్రం ఫ్లాప్స్ కావడంతో వెంకీ ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్మెంట్ అయ్యారు. కాకపోతే F2 సినిమాతో వెంకీ ఇస్ బ్యాక్ అని తమ కాలర్ ఎగరేసుకుంటున్నారు మన వెంకీ అభిమానులంతా. అయితే దీని తర్వాత వచ్చే సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందా లేదా అన్న బాధలో ఉన్నారు మన ఫ్యాన్స్ అందరూ. మరి వీళ్ళని ఎంతవరకు సాటిస్ఫై చేస్తాడో అది పక్కన పెడితే, తన నెక్స్ట్ సినిమా టైటిల్ని మాత్రం రిలీజ్ చేశారు మన వెంకీ అండ్ వాళ్ళ టీమ్. సినిమా టైటిల్ వచ్చేసి వెంకీ మామ. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉందో, దాని తర్వాత వచ్చే సినిమా గురించి తెలిస్తే మాత్రం ప్రేక్షకులు అందరూ ఎగిరి గంతేస్తారని చెప్పాలి. ఎందుకు అంటే నెక్స్ట్ వచ్చే కాంబినేషన్ అలాంటిది. ఎవరి కాంబినేషన్ అనుకుంటున్నారా? ఎవరో కాదండి, మన విక్టరీ వెంకటేష్తో కలిసి మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది. సో ఈ మాట వినగానే అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ కాంబినేషన్లో ఆల్రెడీ 2 సినిమాలు వచ్చాయి, ఏంటా అనుకుంటున్నారా? ఆల్రెడీ నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాలకు రైటర్గా పనిచేసి వెంకీ కామెడీ టైమింగ్ని ఒక రేంజ్లో చూపించాడని చెప్పాలి. అలాంటిది ఇప్పుడు వెంకీని ఒక సినిమాలో ఇద్దరు కలిసి ఒక సినిమా తీయడం అంటే ఏ రేంజ్లో ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మరి వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. సో కాకపోతే ఈ సినిమాకు ఒక స్పెషాలిటీ ఉందండి. మరి ఇది ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన సినిమా తర్వాతనే వీళ్ళిద్దరు కాంబినేషన్ రావచ్చు కదా, ఒక సినిమా తర్వాత ఎందుకు తీస్తున్నారనే కదా డౌట్. అయితే ఈ సినిమా 75th మూవీ అండి. అంటే ఈ సినిమా కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి వెంకీ చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఆ సినిమా త్రివిక్రమే చేయాలన్న ఒక థాట్తోనే, దీని 75th మూవీ త్రివిక్రమ్ చేయాలి అన్న థాట్తోనే తను ముందుకెళ్తున్నాడు. ఆల్రెడీ 74th మూవీ వెంకీ మామ ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. సో దీని తర్వాత వచ్చే మూవీ ఈ మూవీ కన్నా బెస్ట్గా ఉండాలని చెప్పి త్రివిక్రమ్ కూడా ఆల్రెడీ ఆ స్టోరీ వినిపించినప్పటికీ దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇంకా మంచి స్క్రిప్ట్గా రెడీ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో తనతో పాటు అంటే వెంకీతో పాటు ఇంకో హీరోని మల్టీస్టార్గా పెట్టి తీద్దామని అనుకున్నారు. కాకపోతే అలా తీస్తే వెంకీ క్యారెక్టర్ని హైలైట్ చేయలేమని చెప్పి వెంకీని సోలోగా చూపించి తన క్యారెక్టర్ని హైలైట్ చేసి తన కామెడీ టైమింగ్తో అందరినీ ఎంటర్టైన్ చేద్దామన్న ఒకే ఒక రీజన్తో తను సోలోగా చూపించబోతున్నాడంట. మరి ఇలాంటి ఒక మంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందన్నట్టు ఆడియన్స్లోను ఇటు పేరెంట్స్లోను అంటే ఫ్యామిలీలోను అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. సో ఈ మూవీ కోసం మన నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నాను, మీరు కూడా అంతే వెయిట్ చేస్తున్నారు. సో వెంకీ మామ సినిమా త్వరగా పూర్తయి, మన త్రివిక్రమ్ అండ్ తన కాంబినేషన్ మన వెంకీ కాంబినేషన్ త్వరగా ఈ సినిమా రావాలని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్నిటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.